ఏంద్ర మనకి కర్మ మావా మావా అని కొడు కమలకు బాయ డబ్బులేవో లక్ష లక్షలు ఖర్చు అయిపోతా ఉంటే అండే నేను వచ్చేసానుగా వచ్చా దయ్యా మా ఎండి గారు మళ్ళీ మిమ్మల్ని పేమెంట్ కట్టమన్నారుగా మేము కట్టలేంగా ఇంకో ఆప్షన్ ఉందిగా ఏందది ఆయన మీద ఆశలు ఎదుర్కొన్నామని మీరు సంతకం పెడితే ఆ కనెక్షన్స్ అన్ని పీకేస్తాంగా మీరు పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు పాడి కడితే సరిపోతుంది ఇంకో లాభం కూడా ఉందిగా ఏందది ఆయన అవయవాలన్నీ పీకేసి అవసరం ఉన్న వాళ్ళకి అమ్మేసుకోవచ్చు మేము ఆయన తీరికి ఆలోచించుకుని కబుర్లు చేస్తాంగా కలిసినా సంతకం పెట్టేద్దామా बेजवाड़ा ब्रदर्स गुंटूर बस एक्सरा क्याजुअल सारी रा सर ले किडनैप చేయడానికి ఇదే కరెక్ట్ టైం అప్ప సిట్యుయేషన్ యమా కోఆపరేట్ చేస్తుంది నాకు ఎందుకు భయంగా ఉందరా లే భయం లేదు బొక్కలేదు ఎల్లర్తే పెళ్లి సామాల్ టెంట్ హౌస్ కి మన పెళ్ళాల ఊన హౌస్ కి ఏం చేసినా సరే ఇవాళ మాక్సిమం పర్లేదంటావా ఏం పర్లేదు ఇది ఏంటో తెలుసా క్లోరోఫామ్ ఇది కొట్టే మనకు ఎవడైనా పడిపోస్తే మనం మన పెళ్ళాలతో పండ చేసుకోవటమే సూపర్ ఐడియా రా ఏ పెద్దడా मीनाक्षी दुरीवा अदी पेड़े चूड़ गोरला गोरक रावे निद्र बात के अदे कदे रावे స్వీటీని కసిగా రేప్ చేస్తా ఎవడైనా అడ్డొచ్చాడు అనుకో క్లోరోఫామ్ అమ్మో ఈడెవడు ఏంటి గొడవ అంటే అది అది ఈ విషయం మా అన్నయ్య చెప్పకే సంగతి తేల్చేస్తాను రేపు నేను తీసుకుని వెళ్ళిపోతానరా వెళ్ళరా మీరేట్రా వైఫ్ లాస్ట్ నైట్ కదా ఓహో వైఫ్ లాస్ట్ నైట్ మరి మా బతుకులేంట్రా ఎలాంటి ఈ ఇంట్లో నేనే అనుకున్నాను అందరూ ఆకలి మీదనే ఉన్నారు ఈ టైం ఇప్పుడు ఎవడరా బాబు ఎరా जनरल श्रीदेवी ఎక్కడికి వెళ్తున్నావు
స్లీప్ వాకింగ్ సార్. నేను నడుస్తానా ఇప్పుడు? ఈ డ్రెస్ ఏంట్రా? ఇది శ్రీదేవిని ప్రపోజ్ చేద్దామని వెళ్తున్నాను సార్. ఎలా ఉంది సార్ డ్రెస్? బాగుందా? బాగుంది కదా. చేతిలో స్ప్రే ఏంటి? పోలిక బ్రెడ్ హలో. ఓకే సార్. లోపలికి వెళ్ళరా. లోపలికా? మగరం కదా ఈ దరిద్రుడికి. నేను తప్ప ఇంకెవ్వరు కనిపించరు. ఏదైతే వేసాడు మెయిన్? మళ్ళీ కరెంట్ పోయింది. ఎవరా మీరు? పెళ్ళికొడుకు ఫ్రెండ్స్. నేనేరా పెళ్ళికొడుకుని? అయితే పెళ్ళికూతురు తరపండి. నిజం చెప్పండి రా, ఎవరా మీరు? చిన్నోడా? పెద్దోడా? సార్ మీరు మమ్మల్ని క్షమించాలి, మేము పెళ్ళికూతురుని కిడ్నాప్ చేయడానికి వచ్చాం. సార్ ఇప్పుడు మేము పిలిస్తే అందరూ వచ్చి గోల గోలు చేస్తారు. ఇంకా జీవితంలో కిడ్నాప్ చేయం సార్. చేయాలి, మీరు కిడ్నాప్ చేయాలి. పెళ్ళికూతురు అదే, మీరు కిడ్నాప్ చేయండికో. అంటే మీకు పెళ్లి ఇష్టం లేదండి? ఒరే క్వశ్చన్లు అవసరం, కిడ్నాప్ అవసరం? నువ్వు ఎప్పుడు వచ్చావు వెంకీ? నేను ఎప్పుడు వస్తే ఉంది గాని వాళ్ళని స్వీటీ రూమ్ లో పంపిస్తున్నావు. కిడ్నాప్ చేసుకుంటానంట వెంకీ. పర్పస్? పర్పస్ ఏదైనా పని మంది అవ్వాలి కదా. పనే ఏంటి? ఎప్పో మర్చిపోయావా? రేపే లాస్ట్ డే. రేపు 12 o'clock లోపు స్వీటీకి పెళ్లి అవ్వకపోతే ఆస్తంతా దుబ్బుద్ది కదా. మరి ఒకళ్ళు వీళ్ళు కిడ్నాప్ చేస్తే? కిడ్నాప్ వాళ్ళ ఫేస్ చూసావా? ఎర్రి పప్పలా ఉన్నారు. సో వాళ్ళు స్వీటీని కిడ్నాప్ చేసే టైంలో నువ్వు కిడ్నాప్ అయిపో. ఎవరు లేని టైం చూసి తాళి బయటకు తీసి కట్టేసే, ఆస్తంతా నీదైపోద్ది. సరే వెళ్ళు. పెళ్ళికూతురు రూమ్ ఉంది, పెళ్ళికూతురు ఎక్కడ? ఈ గుంటు ఇప్పుడు తానకెళ్ళట్టుకుంది. పదవే ఎవరు వస్తున్నట్టున్నారు? మనసుకి తక్కువ అసలు టైం లేదు. ఏంటండి కంకర్, మనకి లాస్ట్ ఫస్ట్ నైట్ ఇది. ఎవరా మీరు? టెంట్ హౌస్? టెంట్ హౌస్? టెంట్ హౌస్ ఇక్కడ ఏం చేస్తాను? అంటే మంచి బోట్ లూజ్ కూడా అనిపించింది. నేను ఏం చేస్తాను చూడు ఇవాడ. ఇది పట్టుకు చూతా. స్ప్రే ఏం చేసావే? అదేంటి భయ్యా, స్ప్రే కొట్టగానే పడిపోయిందండి. నా లాస్ట్ ఫస్ట్ నైట్. ఈ నరుపులు పిలిచిన ఏంటి? ఇదేనంటావా పెళ్ళికూతురు? వాళ్ళకి బారానే చేతులు గోరింటాకు ఫిక్స్ రా. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోరా బాబు. అంతేనంటావా? హలో పెళ్ళికూతురు? తోడు పెళ్ళికూతురు కాదంట్రా. రియల్ బ్రైడ్? అయితే ఫిక్స్. అయితే ఫిక్స్. వి విల్ టేక్ ఎ రైడ్. మీరు కిడ్నాప్ చేయటం నేను చూస్తాను కదరా, నేను ఎవరికైనా చెప్తే మీరు ఏమైపోతారా? కరెక్టే కదా. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే నన్ను కూడా కిడ్నాప్ చేసేయండి. అయిపోయినాయి. అయిపోయిందా? నా దగ్గర ఉంది, నేను కొట్టేసుకుంటాను. ఇదేట్రా ఇంట్లో ఉన్న అందరూ ఇలా కోఆపరేట్ చేస్తున్నారు? ముందా ముసుగులు తీయండిరా. చూసుకోండి. ఎవరా మీరంతా? నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? ఎవర్రా ఇది? ఎవరంతరేటండి ఆ పెళ్ళికూతురు? భూపతి గారి కూతురు తీసుకురమ్మంటే దీన్ని తీసుకొచ్చారంటే. షట్ అప్. నేనే పెళ్ళికూతురుని, పెళ్లి నాదే. ఏం నలుడు ఈ రచ్చ? 15 minutes టైం ఉంది. 15 minutes లో నా పెళ్లి జరగకపోతే 3,000 crores ప్రాపర్టీ పోతుంది. స్వీతి, బాసికం కట్టుకుని తాళితో రెడీగా ఉన్నాను. ఇక్కడున్న ఎదవల్లో నేనే బెస్ట్ ఆప్షన్. పైగా మగవాణ్ణి కూడా నా కట్టించుకో. ఎంత బరి తగ్గించావే నన్ను కాదని ఆ బేవస్ గాడి చేసుకుంటావా? ఏముండే వాళ్ళు చీకేసిన తాటికాయ మొహం వాడును. కొంతమంది కొడితే ఎక్స్రేల్లో కనిపిస్తుంది, కొంతమంది కొడితే స్కానింగ్ లో కనిపిస్తుంది, అదే నేను కొడితే హిస్టరీ హిస్టరీ మొత్తం వినిపిస్తుందిరా. నాకు దక్కని దాన్ని ఇంకెవరికి దక్కనే ఉంది. పట్టుకుంటా వాడిని. ఏమైంది బావగారు? మన దీవె కనిపించట్లేదు. కనిపించబోవడం
నీ కూతురు నా దగ్గర ఉంది. నీ కూతుర్ని నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. టైం వేస్ట్ చేయకు. ముహూర్తానికి ఇంకా అరగంట టైం ఉంది. వచ్చి అక్షంతలు వేసి ఫస్ట్ నైట్ కి పంపిందోగానే రా నరసింహస్వామి గుడికి రా. వస్తుందా? ఎవరెవరు ఫోన్ చేశాం? నీ బాబుకి నీ మావయ్యకి ఇద్దరు వస్తున్నారు. ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదు, ఎంతో బిల్డప్ ఇచ్చి నన్ను కిడ్నాప్ చేశావు, బానే ఉంది కదా. ఇప్పుడు సైలెంట్ గా నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయక ఈ ఫోన్ లో ఫ్రస్ట్రేషన్ అవసరమా? ఎంత పొగరే నీకు. ఏ, నా వెనకాల ఇద్దరున్నప్పుడే ఏం పీకలేకపోయావు, ఇప్పుడు మూడో వాడు వస్తున్నాడు, ఏం చేస్తావురా? ఎవడే వాడు? నా మొగుడు. అదిగో వచ్చాడు నా మొగుడు. ముహూర్తానికి అందరూ అందుకున్నారు. గ్రూప్ ఫోటోకి కరెక్ట్ గా ఉన్నారు. గ్రూప్ ఫోటో కాదు గానీ ఈ సోలో ఫోటోకి ఫ్రేమ్ రెడీ చేసుకోరా, గంటలో దండ పడద్ది. ఆహా, వీడికి గంట కూడా వేస్ట్ అయ్యి. వాడంతా మగాడా? ఏయ్, మగతనం అనేది మాటల్లో ఉండదురా, చేతల్లో ఉంటది. రా. వేటు పడితే చాలరా, నీ పక్కకి వాళ్ళ పంతానికి ఫుల్ స్టాప్ పడిపోద్ది. రే, పగంటే ఎదుటి వాడిని చంపటం కాదురా, నీ సంతోషాన్ని నువ్వే చంపుకోవటం. అది తెలుసుకుని హ్యాపీగా బతుకు. సభాషలుడు, ముహూర్తానికి టైం అయింది, ఇక్కడే తాళి కట్టే, పంతులు ఇక్కడే ఉన్నాడు, మీ అమ్మ నాన్న ఇక్కడికి రమ్మను. కార్తీక్, ఏంట మొగదాని వచ్చావు? నానేరి, నాన్న చెల్లెలు తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయారు, ఎంత చెప్పినా వినట్లేదు, నిన్ను కూడా తీసుకొచ్చామన్నారు, అసలు పెళ్లి వద్దంటున్నారు. ఏంటమ్మా మీరు మాట్లాడేది? ఆయన పెళ్లి వద్దంటే వద్దంటే నేను మాట్లాడతాను. మాట్లాడు. నాన్న ఎక్కడో ఏం? నాన్న నువ్వు, నాన్న నేను చెప్పేది విను. నాన్న హలో. అల్లుడు, ఏమైంది? మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోవట్లేదు మామయ్య. ఎందుకు? పెద్దరికం పేరు చెప్పి కత్తులతో వ్యాలెన్స్ చేసే మీకు మాకు సెట్ అవ్వదంట. ఇవాళ పెళ్లి కూతురు కిడ్నాప్ అయింది, రేపు నేను, ఎల్లుండి మా అమ్మ నాన్న కిడ్నాప్ అవ్వడం గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు. ఈ పెళ్లి జరగదు మామయ్య. ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? నా కూతుర్ని ప్రేమించింది నువ్వు, పది మందికి విషయం తెలిసిపోయాగా నా కూతుర్ని పెళ్లి చేసుకోకపోతే దాని పరిస్థితి ఏంటి? అది కదా మామయ్య, ప్రేమించుకున్నది మీరు, పెళ్లి చేసుకోవాలనుకున్నది మీరు, మధ్యలో మీ నాన్న పెత్తనం ఏంటి? అదేం మావి, ఎలా మాట్లాడతావు, కన్నవాళ్ళ కృష్ణ లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పు కదా? కాదు,
మీ ప్రేమని అర్థం చేసుకోలేని వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా చేసుకోవడమే కరెక్ట్. అది వాళ్ళని ఎదిరించినట్టు అవుతుంది కదా మామయ్య. ఎదిరించాలి. ఎదిరించకపోతే ప్రేమ నిలబడదల్లుడు. నువ్వేం దొంగతనం చేయలేదు, దోపిడీ చేయలేదు. ప్రేమించావు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. దాంట్లో తప్పేముంది? తప్పు కాదంటావా మామయ్య? కాదు. కాదా? కాదు కాదు కాదు. ఇది తప్పు కానప్పుడు మరి పాతి గలిగితే మా అమ్మ చేసిన ఇంట్లో తప్పేంటి మామయ్య? మీ అమ్మా అమ్మా ఎదిరించకపోతే ప్రేమ నిలబడదన్నా. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా చేసుకోవడమే కరెక్ట్ అన్నా. కానీ అమ్మ మీద ఎందుకు మామయ్య పగ పెంచేసుకున్నా? సరే, అసలు నేను ఎవరో కూడా తెలియకుండా నీ కూతురికి నేనే కరెక్ట్, నువ్వు ఫిక్స్ అవడంలో తప్పలేనప్పుడు ఒక మనిషిని చూసి అర్థం చేసుకుని తనే నాకు కరెక్ట్ అని మా అమ్మ ప్రేమించడంలో తప్పే ఉంది మామయ్య. మామయ్య, నేను మీ కూతురిని చేసుకోవడం కోసం మీ పగలన్నీ పక్కన పెట్టి మీ చెల్లెల్ని పిలిపించమంటే పిలిపించారు, మీ పంతం పక్కన పెట్టి అత్తయ్యని రప్పించమంటే రప్పించారు. ఏ నేను చెప్పనా మామయ్య, మీ కూతురు అంటే మీకంత ప్రేమ. ఈ ప్రేమలో తప్పులేనప్పుడు మా నాన్న మీద అమ్ముకున్న ప్రేమ తప్పెలా అవుద్ది మామయ్య? మామయ్య, మనకు నచ్చింది ప్రతిదీ కరెక్ట్ కాదు, నచ్చింది ప్రతిదీ తప్పు కాదు. ఈ చిన్న లాజిక్ మీకు అర్థమై ఉంటే మన కుటుంబం ఇలాగ మొక్కలయ్యేది కాదు. నేను మిమ్మల్ని నిలదీయడానికి రాలేదు మామయ్య, మీ తప్పులెత్తి చూపించడానికి రాలేదు. కానీ పాతికేళ్ళుగా ప్రేమిస్తున్న నాన్న పక్కనే ఉన్నా, కనిపించిన నేనున్నా, తన ఆనందం పంచుకోవడానికి నా వాళ్ళు పక్కన లేరనే గుండెకోత మా అమ్మకి ఇంకా ఉండకూడదని వచ్చాను. ఆడపిల్లకి అమ్మ నాన్న కాదు మామయ్య, అన్న ఏ బలం, ఆ బలం మళ్ళీ మా అమ్మకి ఇవ్వాలని వచ్చాను. ఒక్కటి గుర్తుపెట్టుకో మామయ్య, నేను తనని ప్రేమించాను అంటే నా వాళ్ళని ద్వేషిస్తున్నానని కాదు. నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటే నా వాళ్ళకి దూరం అవ్వాలనుకుంటున్నానని కాదు. ప్రేమించడం అంటేనే దగ్గర అవ్వాలనుకోవడం మామయ్య. ఇది మీకు అర్థమై ఉంటే ఈ పాటికి మనల్ని పిల్లా పాపలతో నిత్యం పండగతోనండి. ఇదంతా నేను మీ చెల్లెలు కొడుకుగా చెప్తే మీకు అర్థం కాదు మామయ్య. మీకు సిచ్యువేషన్ క్రియేట్ చేస్తేనే అర్థం అవుతుంది. అందుకే పగలతో పెరిగిన మీకు ప్రేమను పరిచయం చేశాను, దానికోసం ఏమైనా చేసేలా చేశాను. చిన్న రిక్వెస్ట్ మావయ్య, ఇన్నాళ్ళు పగను గెలిపించారు, ఈ ఒక్కసారి ప్రేమను గెలిపించారు మావయ్య, ప్లీజ్. నువ్వు క్షమించమని అడగాల్సింది నన్ను కాదన్నయ్య. ఆయన లేకపోతే మన కుటుంబం పరువు పాతికేళ్ళ ముందే పోయేది. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేను. నన్ను చెప్పనివ్వండి. మీరు నా పెళ్లి ఫిక్స్ చేసే టైంకి నా కడుపులో వీడు పెరుగుతున్నాడు. మీకు చెప్పాలంటే భయం, ఆయనకి చెప్పకపోతే మోసం. అందుకని ఆయనకి చెప్పేశాను. అర్థం చేసుకుని పెళ్లి చేసి పంపించారు.
बैठ पड़ते नलगुरुलो मन क्षमितमनि చెల్లి విషయంలో తప్పు చేశాను నా కూతురు విషయంలో చేయను అది ఒప్పుకుంటేనే పెళ్లి లేకపోతే జరగదు ఓకేనా అల్లుడు ఓకే మామ ఏమా నీకి అబ్బాయి ఓకేనా నానా నేను కత్తిని ప్రేమిస్తున్నా మళ్ళీ ఇటు చూసేంటి నూర్కో ఎవరు మాటను చెప్పు నానా అది బావే బావా చాలా అదృష్టవంతుడివిరా జనరల్ గా పండకి అల్లుళ్ళ ఇంటికి వస్తారు కానీ నీ అల్లుడు మాత్రం పండగనే ఇంటికి తీసుకొచ్చాడు పండగ చేసుకో